వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, ఈరోజు మీకు నువ్వుల లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఇందులో మన శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు లభిస్తాయి, ప్లస్ అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఏమి అవాయిడ్ చేయదగ్గ ఫుడ్ కూడా కాదండి, ఎందుకంటే చాలా రకాల హెల్దీ ఫుడ్స్ మనకు తినడానికి చాలా కష్టంగా ఉంటాయి. బట్ ఇది లడ్డు అనగానే మనకు నోట్లో నీళ్ళు ఊరుతాయి. హెల్దీ లడ్డు టేస్టీగా కూడా ఉంటుందంటే ఇంకెందుకండి ఆలస్యం? ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు నువ్వుల లడ్డు చేసుకోవడానికి మనము సమానంగా తీసుకోవాలండి. నువ్వులు ఎన్ని తీసుకుంటామో అదేంటి బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తురుగు తీసుకుంటే సరిపోతుంది. ఇక నువ్వుల్ని వేయించుకోవాలి. మొదటిగా వేయించుకున్న నువ్వుల్ని పొడిగా చేసుకోవాలి. ఇక నువ్వుల పొడి వచ్చేసి మరీ తేమ తేమగా తీయకూడదన్నమాట, కొంచెం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి మిక్సీ పట్టినప్పుడు. పొడిగా చేసుకున్న తర్వాత ఈ బెల్లం తురుముని ఆ పొడిని కలిపేసి ఆ రెండింటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ వచ్చిన మిశ్రమాన్ని మనం లడ్డూలుగా చుట్టుకోవాలన్నమాట. లడ్డూలుగా చుట్టుకోవడానికి మనకేమీ సపరేట్గా నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ పాలు కానీ ఇలాంటివి ఏమి అవసరం ఉండదండి, ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, ప్లస్ బెల్లంలో కూడా కొంత మాయిశ్చర్ ఉంటుంది, కాబట్టి అది లడ్డు చుట్టడానికి సరిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా నువ్వుల లడ్డు తయారు చేసుకోవచ్చు. ఇక ఈ నువ్వుల్లో ఏమున్నాయి బెల్లంలో ఏముంది అంటే కనుక కాల్షియం చాలా ఎక్కువగా దొరుకుతుందండి ఈ రెండింటిలో. అవి ఎముకలకి పుష్టికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలానే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో. మెగ్నీషియం వల్ల ఏమవుతుందంటే మనకి రక్తపోటు ఉంటే అది కనుక కొంచెం కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలానే ఫైబర్ కూడా చాలా ఎక్కువ అన్నమాట. ఫైబర్ అంటే జస్ట్ పొట్టుయే కదండి. సో నువ్వులు అనేవి సీడ్స్కి పైన పొట్టు ఉంటుంది, కాబట్టి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫైబరు మనకి జీర్ణశక్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇందులో ఐరన్ కూడా చాలా ఎక్కువగా దొరుకుతుందండి. సో అనే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అంతా ఇవన్నీ పాజిటివ్స్ అయితే, నెగిటివ్ సైడ్ వచ్చేసి నువ్వులు కొంచెం ఫ్యాట్ ఎక్కువ అండి. సో ఇవి మరీ ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం మితంగా తీసుకోవాలి. రోజుకి 1 or 2, దాని సైజుని బట్టి, మనం చేసుకునే సైజుని బట్టి 1 or 2 తీసుకోవాలి. సో అలా తీసుకుంటే అది మనకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది లడ్డు. ఇంకొక విషయం ఏంటంటే ఈ నువ్వుల్లో వేడి చాలా ఉంటుందండి, శరీరానికి వేడి ఎక్కువ చేస్తుంది. సో కొంచెం మితంగానే తీసుకోవాలని చెప్పాలి, ఎంత మంచిదైనా కానీ.